గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. షాంఘై, హ్యాంగ్సెంగ్ ఈ రెండు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక 20 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది, 10,580. సో 3-0 ఇది ఆధిక్యత, ఇది ఫుట్బాల్ ఆధిక్యత కాదు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ మధ్య 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో దక్కిన విజయం కాంగ్రెస్ కి సంబంధించి, ప్రతిపక్ష కాంగ్రెస్ 3-0 ఆధిక్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. అఫ్కోర్స్ రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దొందుభి ముగించింది. సో ఒక గులాబీ కెరటం తెలంగాణని ముంచెత్తింది. సో కంగ్రాచులేషన్స్ టు కేసీఆర్, కేటీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఫర్ రిటైనింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ హిస్టారికల్ విక్టరీ. TV5కి సంబంధించి ఈ ఎన్నికల్లో ఒక చిన్న క్రెడిట్ కూడా ఉంది. మేము సెప్టెంబర్లో ఫ్లాష్ టీమ్తో కలిసి చేసిన సర్వేలో ఏవైతే నెంబర్స్ వచ్చాయో ఆ నెంబర్స్ తూచా తప్పకుండా, అంటే అప్పటి నుంచి పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. కొంతమంది పొలిటికల్ పండిట్స్ అని చెప్పుకునేవాళ్ళు మార్పు వచ్చింది, టీఆర్ఎస్ ఓడిపోబోతోంది అంటూ చెప్పారు, కానీ అవేవి నిజం కాదు అని నిరూపించిన ఎన్నికలు ఇవి. సో సెప్టెంబర్లో TV5 టీం చేసిన సర్వే తూచా తప్పకుండా అలాగే యథాతథంగా ఆ ఫలితాలు నిరూపణ అయ్యాయి. సో ఇట్స్ వన్ వే గుడ్ ఫర్ TV5 అండ్ ఇట్స్ వ్యూయర్స్. అఫ్కోర్స్ లీడర్స్ షుడ్ మిగతా పార్టీ లీడర్స్ అందరూ కూడా, ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్న లీడర్స్ కూడా హరీష్ రావు లాంటి వాళ్ళ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. వరుసగా 6 సార్లు గెలవటం, 130,000 మెజారిటీ 6వసారి. సో అటువంటి ఎందుకు వస్తుంది, ఎందుకు ఆయన అంతగా ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ అభిమానాలు చూరగొన్నారు, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా ఏవో ఊరికే బండబారు విమర్శలు చేసుకుంటూ వెళ్తే ఉపయోగమే ఉంటుంది, ఏమీ ఉపయోగం లేదు. ఇక మనమైతే రాజకీయాలు ఊసి తగ్గించి మళ్లీ దైనందిన జీవితాలకు సంబంధించిన అంశాల మీద దృష్టి సారించాల్సిన సమయం, ఎందుకంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇంతవరకు మనకు సంబంధించి, అంటే యాజ్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ. సో పరిపాలనా అంశాలపై ఎంపికైన పార్టీ, అలాగే వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు అంశాన్ని ప్రతిపక్షాలు అండ్ వీళ్ళిద్దరి ధోరణిని విశ్లేషిస్తూ మీడియా, ఇవి వీళ్ళ ముగ్గురికి మాత్రమే రాజకీయాల సంబంధం. మిగతా ప్రజలు వాళ్ళ వాళ్ళ కుటుంబ బాధ్యతలు, వాళ్ళ సంపాదన, ఇటువంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన వాళ్ళు అంతకంటే మితిమీరిపోతున్నారు. ఈ మధ్య చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలే, ఇంకేమీ మాట్లాడుకోవట్లేదు అసలు. వీళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే కూడా వాళ్ళు వీళ్ళు కూర్చొని కొట్టుకుంటున్నారు. చివరికి వెళ్ళేటప్పుడు కొన్ని బ్యాడ్ ఫీలింగ్స్తో, నెగిటివ్ ఫీలింగ్స్తో బయటకు వెళ్తున్నారు ఫంక్షన్ నుంచి. సో అసలు మనకేంటి వాటితో సంబంధం? రాజకీయ పార్టీ నాయకులు ఇక్కడ మా డిస్కషన్లో చూస్తాం మేము, ఇక్కడ ఏ టైం ఉన్నంత కాలం హోరా హోరీగా కొట్టుకుంటారు, తర్వాత జస్ట్ అలా తలుపు దాటగానే ఆలింగనాలు చేసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒకరికొకళ్ళు ఇంటికి మందు పార్టీలకు ఆహ్వానించుకుంటారు, అన్ని రకరకాలు జరుగుతుంటాయి. బట్ మిగతా వాళ్ళు మాత్రం అదేదో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్లు కొట్టుకుని వస్తున్నారు. ఆ ధోరణి మార్చుకోవాలి మనం. మళ్ళీ మనం మార్కెట్స్ విషయాలు వద్దాం. సో ఈ రాజకీయ వేడిలో జరిగింది ఏంటి అంటే, ఆర్బీఐ గవర్నర్ మారిపోయారు. సో అది చాలామంది నోటీస్ చేయలేదు, ఎందుకంటే అందరూ అసెంబ్లీ గొడవలు వీటిలో పడి, రాజకీయ గొడవలో పడి ఆర్బీఐ గవర్నర్ ఉజ్జిత్ పటేల్ కాదు ఇప్పుడు శక్తికాంత్ దాస్ అంటే కొంతమందికి ఆశ్చర్యం కూడా వేయచ్చు, అవునా ఎప్పుడు మారారు అని. ఎందుకంటే పేపర్లో దానికి సంబంధించి అంతగా ప్రాధాన్యత లభించలేదు, కానీ మన కేంద్ర బ్యాంక్ మనందరి జేబుల్లో ఉండే నోట్ల మీద సంతకం ఉండే మనిషి, సంతకం చేసే వ్యక్తి మారిపోయారు. ఉజ్జిత్ పటేల్ నుంచి శక్తికాంత దాస్ నియామకం అనేది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో నార్త్ బ్లాక్ టు మిడ్ స్ట్రీట్. సో చాలా కాలం తర్వాత ఒక బ్యూరోక్రాట్ మనకి మళ్ళీ ఆర్బీఐ గవర్నర్గా వచ్చారు. సో అంతకుముందు ఉన్న ఉజ్జిత్ పటేల్, ఆయనకు ముందు ఉన్న రఘురామ రాజన్, వీళ్ళందరూ ఎకానమిస్ట్, వాళ్ళ స్థానంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, 1980 తమిళనాడు క్యాడర్, 1980 బ్యాచ్ చెందిన తమిళనాడు క్యాడర్ పర్సన్ శక్తికాంత్ దాస్. సో అంతకుముందు ఉన్న గవర్నర్ సుబ్బారావు గారు అయితే సైన్స్ స్టూడెంట్. సో ఒక్కొక్క ప్రొఫైల్ని బట్టి వాళ్ళ వాళ్ళ వ్యవహార తీరు మారుతూ ఉంటుంది. సో అందువలన ఇప్పటిదాకా ప్రభుత్వం ఆర్బీఐ మధ్య ఏవైతే విభేదాలు నెలకొన్నాయో అవి కొంచెం తొలగి ఒక హెల్దీ వాతావరణం ఏర్పడాల్సిన సమయం ఇది. ఒక హీలింగ్ టచ్ కావాలి ఇప్పుడు ఆర్బీఐ వ్యవహారాలకు సంబంధించి. దాన్ని శక్తికాంత్ దాస్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేస్తారన్న నమ్మకం మార్కెట్స్లో ఉంది. మేబీ ఇవాళ ట్రేడింగ్లో అది కూడా కొంత మనకు, ఎందుకంటే నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత ఈ నియామకం అనేది జరిగింది.
అండ్ అనూహ్యంగా జరిగింది కూడా. ఆ ప్రభుత్వం ఎంత క్విక్గా రియాక్ట్ అవుతుంది, ఎంత క్విక్గా ఒక మనిషిని ఆర్బీఐ గవర్నర్గా నియమిస్తుందని ఎవరు అనుకోలేదు. సో ఇట్స్ ఏ పాజిటివ్ గుడ్ డెవలప్మెంట్ ఫర్ మార్కెట్స్. దీని ప్రభావం ముఖ్యంగా పీసీఏ బ్యాంక్స్ మీద ఉండబోతుంది. అంటే పీసీఏ బ్యాంక్స్ అంటే ఏవో కాదు, పిఎస్యు బ్యాంక్స్. సో పిఎస్యు బ్యాంక్స్ పరిస్థితి ఈ మధ్య గందరగోళంగా మారింది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటాం మనం పీసీఏ అంటే. సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని మీరు ఆపివేయండి, ఆ నిబంధన నియమాలను కొంచెం సడలించినట్టు ప్రభుత్వం పటేల్ని కోరితే ఆయన ఒప్పుకోలేదు. ఆయన చాలా విషయాలకు ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఉర్జిత్ పటేల్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఒక యుద్ధమే నడిచింది దాదాపుగా. సో ఆ వాతావరణం ఇప్పుడు తొలగిపోబోతుందనో అంచనాలతో బహుశా పిఎస్యు బ్యాంక్స్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ నిన్నే మనం గమనించాం. కార్పొరేషన్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్ని భారీ లాభాలతో ముగిశాయి. కార్పొరేషన్ బ్యాంక్ అయితే 11% పెరిగింది నిన్న. సో మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ ఈ కొత్త ఆర్బీఐ గవర్నర్ వస్తున్నారని, పాత గవర్నర్ పోవడంతో కొంత ఊరట లభిస్తుంది నియమ నిబంధనలకు సంబంధించి అన్నది మార్కెట్ ఎక్స్పెక్టేషన్. సో ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ యాక్టివ్గా ట్రేడ్ కాబోతున్నాయి. నిన్న కూడా ఎస్ బ్యాంక్ కూడా 7% పెరిగింది. సో దానికి కూడా సేమ్ రీజన్, మేబీ కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత కొంత నియమ నిబంధనలు సడలిస్తారు, మేబీ మళ్ళీ ఎస్ బ్యాంక్ చైర్మన్ ఏమైనా ఆయన్ని పొడిగిస్తారా అన్నది కూడా కొంత సీఈఓ ఆఫ్కోర్స్. సో ఆయన పదవి కాలాన్ని ఏమైనా పొడిగిస్తారా, ఇలాంటి రకరకాల ఊహాగానాలు మార్కెట్స్లో మనకు కనిపిస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి మాత్రం 10,333 నిన్నటి లో లెవెల్ ఇది. సో అక్కడ బహుశా ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఒక సైడ్ లైన్స్లో ఉండాల్సిన మార్కెట్ ప్రస్తుతం మనం చూస్తున్నది. ఏ రోజుకి ఆ రోజు కొత్త ట్రెండ్తో కొత్త ఇవాళ ట్రేడింగ్కి రేపటి ట్రేడింగ్కి పొంతనం ఉండడం లేదు, అటువంటి ఒక వాతావరణంలో ఉన్నాము. కాబట్టి ట్రేడర్స్ ప్రత్యేకించి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్వెస్టర్స్ ఆఫ్కోర్స్ ఎక్కడ వాల్యూ ఉంటే అక్కడ పిక్ చేయటమే, అంత మించి మనం చేయాల్సిన డ్యూటీ అంటూ మరొకటి లేదు. ఇక మన ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ట్రేడర్స్ ఇప్పుడే అనుకున్నట్లుగా ఏ రోజుకి ఆ రోజు కొత్త ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇవాళ ట్రేడింగ్కి నిన్న ట్రేడింగ్కి సంబంధం లేదు, అలాగే రేపటి ట్రేడింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడం కష్టంగా ఉంది. సో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి? ప్రాబ్లీ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం అండి, బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ ఉందని. సో నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక మార్కెట్ బిహేవియర్ 3 negative న్యూస్ తోటి ఆల్మోస్ట్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడం చూసాం. 1 negative న్యూస్ ఇస్ డౌ 500 points పడతాం. 2nd negative న్యూస్ ఇస్ ఆల్మోస్ట్ మన ఆర్బీఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఎగ్జిట్ అవడం, ఆర్బీఐ గవర్నర్. అండ్ 3rd thing ఇస్ స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోవడం. సో ఈ మూడు కూడా మార్కెట్స్ కి నెగటివ్ న్యూస్, బట్ మనకి మార్కెట్ కింద నుంచి చూస్తే కనుక 200 points రికవరీ రావడం విషయం. సో దట్స్ ద పెక్యూరిటీ ఆఫ్ ద మార్కెట్. సో మనం చార్ట్స్ కనుక ఫాలో అవుతే కనుక 10,440 మనం లెవెల్ చెప్తూ వచ్చాం. సో దాని కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది ఉంటుందని చెప్పాం. సో ఇప్పుడు ఆ 10,440 కాస్త ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం విషయం, విచ్ ఇస్ 10,333. సో నా ఉద్దేశంలో నా రేంజ్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ 10,440 to 10,333 అని చెప్పొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 10,333 నుంచి 10,850 దాకా రేంజ్ ఉండే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 10,654-691 దగ్గర ఉన్నాయి, కాబట్టి అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అండ్ అదేవిధంగా 10,440 నుంచి 10,333 మనం డిమాండ్ జోన్ ఆర్ సపోర్ట్ జోన్ గా తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బిలో 200-day మూవింగ్ యావరేజ్ వచ్చినప్పటికీ క్లోజింగ్ మాత్రం అబౌ 200-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. సో 25,940 స్టిల్ ఈస్ వ్యాలిడ్ సపోర్ట్, బట్ నిన్నటి లో చూసుకుంటే కనుక 25,598 అంటే ఎక్స్టెండింగ్ బాటమ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫామ్ అయింది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రేంజ్ కాస్త కింద కొద్ది షిఫ్ట్ అన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. 25,550 నుంచి 26,380 దాకా షిఫ్ట్ అయింది రేంజ్. సో బై ఆన్ డిప్స్ గా ఈవెన్ నౌ వీ కెన్ గో అహెడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ క్విక్ ప్రాఫిట్స్ కూడా అంతే స్పీడ్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి నిఫ్టీ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక స్టేజ్ లో 30-40 points రిస్క్ అండ్ 60-100 points రివార్డ్ అనేది కనపడింది. సో అలాంటి ప్రాఫిట్స్ అనేది ఎవ్రీడే మనం తీసుకుంటా ఉండాలి. అండ్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఓవర్ నైట్ క్యారీ చేసే పొజిషన్స్ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఎవ్రీడే మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ రొటేట్ అవడం వల్ల నిఫ్టీ మేనేజ్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఐటీ చాలా బాగా సపోర్ట్ చేసింది నిఫ్టీకి. సో నెక్స్ట్ డే మెటల్స్ చేస్తుంది. సో ఇలా ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ స్టేజ్ లో కూడా. బట్ ఏదైనప్పటికీ బై ఆన్ డిప్స్ కానీ ఇస్టేజ్లో చెప్పుకోవచ్చు. నిఫ్టీ పరంగా 10,330 కింద స్టాప్ లాస్. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కి వచ్చేసరికి ప్రాబ్లీ పిఎస్యు బ్యాంక్స్ మేబీ వర్స్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. మేబీ ఆర్బీఐ గవర్నర్ రావడం తోటి కూడా కొంచెం ఎనర్జీ కొద్దిగా స్ట్రెంగ్త్ రావడం చూసాం స్టాక్స్ పరంగా. మేబీ ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం వీ కెన్ లుక్ ఎట్. ప్రాబ్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ వన్ ఐడియా, మేబీ డిప్స్ లో మనం తీసుకోవచ్చు.
నవ దేశంలో 268 నిన్నట్లు, సో 280 దగ్గర క్లోజ్ అవటం చూసాం. 277 నుంచి 272 మధ్యలో ఒక సపోర్ట్ జోన్ గా ఉంటుంది, అది అక్యుమిలేషన్ జోన్. స్టాప్ లాస్ 267 కింద. రానున్న నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో 292 నుంచి 310 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఫండమెంటల్ ఎటువంటి ఫ్యాక్టర్స్ పనిచేయబోతున్నాయి మార్కెట్స్ లో నియర్ టర్మ్ మార్కెట్స్ మీద? సో ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ లాగా మేమేం చూస్తామంటే, జనరల్ గా ఎక్స్టర్నల్ ఈవెంట్స్ కంటే కూడా కంపెనీ ఇంటర్నల్ ఈవెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి మనకి. ఇప్పుడు ఎలక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే టెంపరీగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఒక బ్యాంకింగ్ సెక్టర్ వదిలేసి మిగతా సెక్టర్స్ అనేది చూసుకున్నా కూడా ఆర్బీఐ గవర్నర్ ఎవరు, ఎందుకంటే ఇవన్నీ రెగ్యులేషన్ పబ్లిక్లో ఉంటాయి కాబట్టి. ఇలాంటివి కూడా కొద్దిగా ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుందండి మిగతా సెక్టర్స్ పైన. ఆర్బీఐ యూనో డైరెక్ట్ గా అంటూ కంట్రోల్ చేస్తుంది కాబట్టి బ్యాంకింగ్ లో కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి వొలటిలిటీ అనేది అయితే డెఫినెట్లీ పెరిగిందండి బికాస్ ఆఫ్ దీస్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్. ఎక్స్టర్నల్ అంటే మన ఏదో ఓవర్సీస్ ఈవెంట్స్ కాదండి, మన డొమెస్టిక్ ఈవెంట్సే. కాకపోతే ఏంటంటే కంపెనీ స్పెసిఫిక్ కాదు. సో ఈ కంపెనీ స్పెసిఫిక్ కానీ ఈవెంట్స్ ఏదైతే ఉంటే అది కొద్దిగా టెంపరీగా ప్లే చేసినా కూడా లాంగ్ టర్మ్ లో ఫిజిల్ అవుట్ అవుతూ వస్తాయండి. సో లాంగ్ టర్మ్ లో మనకి ఏది డిసైడ్ చేస్తుందంటే డెఫినెట్లీ ఎర్నింగ్స్ మాత్రమే డిఫైన్ చేస్తుందండి కంపెనీ పర్ఫార్మెన్స్ వచ్చేసి. సో డెఫినెట్లీ ఇప్పుడు ఆ యాంగిల్ లో చూసుకుంటే మనకి మాక్రోస్ అయితే స్టెబిలైజ్ అవుతూ వస్తున్నాయండి. సో కొద్దిగా కంపెనీస్ కూడా అది పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆయిల్ మనకి అరౌండ్ 60-65 ఉన్నంత వరకు వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ స్పెసిఫిక్ ఈవెంట్స్ అండ్ మైక్రో స్పెసిఫిక్ ఈవెంట్స్ లో కూడా. సో ఐ థింక్ థింగ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ రియలీ గుడ్ అండి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో. వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ గా కనబడుతూ ఉన్నాయి. సో సెక్టర్స్ కూడా కొద్దిగా సెక్టరల్ హైలైట్స్ కూడా చూసుకున్నా కూడా కార్పొరేట్ బ్యాంక్స్ కానివ్వండి, విచ్ ఆర్ లైక్ స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, మిడ్ క్యాప్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, అండ్ ఆటోలో ఆటో ఎన్సరీ సెగ్మెంట్ అండి ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ రీప్లేస్మెంట్ డిమాండ్ ఫ్రమ్ BS6 అండ్ డైరెక్ట్ ఆటో ప్లే ఉన్నాయి లైక్ మారుతి కానివ్వండి. కొద్దిగా నెగిటివిటీ ఉంటుందండి సేల్స్ తగ్గొచ్చు బికాస్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లో బై FY20 BS6 కి మూవ్ అవ్వాలి కాబట్టి సేల్స్ అనేది కొద్దిగా కరెక్షన్ ఉంటుందండి. సో డైరెక్ట్ ఆటో ప్లేయర్స్ కాకుండా ఆటో ఎన్సరీ సెగ్మెంట్ వరకు వేరే ఎక్కడైతే BS6 దగ్గరికి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారో అలాంటి కంపెనీస్ చూస్ చేసుకోవడం కానివ్వండి. దాంతోపాటు ఐటీ సెక్టర్ ఇది డిప్రిషియేటింగ్ రూపీ ఏదైతే ఉందో అది కొద్దిగా మనకి నెక్స్ట్ ఇయర్ నెంబర్స్ లో కనబడుతుంది కాబట్టి. అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండ్ అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్స్ లో ఎస్పెషల్లీ రోడ్ సెగ్మెంట్ లో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఏదైతే హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్స్ లో ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో అది కొద్దిగా ఫైనాన్షియల్ క్లోజెస్ దగ్గర డిఫికల్టీ ఉంది బికాస్ ఆఫ్ అగైన్ లిక్విడిటీ ఇష్యూస్ ఇన్ ద మార్కెట్స్ అండి. బ్యాంకింగ్ దగ్గర ఏదైతే లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయో సో ఇవన్నీ ఐ థింక్ విల్ బి సార్టెడ్ అవుట్ అండి. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ కూడా ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడు ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూస్ మనకు ఉన్నాయి, PCR నామ్స్ ఉన్నాయి, కొద్దిగా స్ట్రిక్టర్ స్ట్రింజెంట్ నామ్స్ ఉన్నాయని రిలేటివ్లీ గ్లోబల్ బ్యాంక్స్ లో చూసుకుంటే. సో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఆర్బీఐ అనేది కొద్దిగా కీలకంగా పోతుంది. ఓవరాల్ గా వీఆర్ అనే గుడ్ షేప్ ఐ థింక్. కొద్దిగా వొలటిలిటీ పెరిగినా కూడా వొలటిలిటీ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 17.5 దాకా వచ్చిందండి 12 నుంచి. సో కొద్దిగా వొలటిలిటీ పెరిగినా షార్ట్ టర్మ్ లో ఐ థింక్ లాంగ్ టర్మ్ వీఆర్ అనే గుడ్ పేజ్ అని చెప్తాను. సో ఒకరు ఎవరైనా ఫండమెంటల్ గా పిక్ చేసుకోవాలనుకుంటే ఐ థింక్ లుక్ ఫర్ ద కంపెనీ స్పెసిఫిక్ ఈవెంట్స్ అండి, నాట్ ద ఎక్స్టర్నల్ ఈవెంట్స్. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ వన్ షుడ్ అక్యుములేట్ స్లోలీ అని చెప్తానండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ చేస్తున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు తిరిగి స్వాగతం. మార్కెట్స్ ఇవాళ కొద్దిగా నెగిటివ్ గా ఓపెన్ కాబోతున్నాయి. 10,584 16 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఎస్టెక్స్ నిఫ్టీలో. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ లో మనం ఓవరాల్ గా చూస్తే ఇయర్ బిగినింగ్ లో అంటే జాన్ ఫస్ట్ రోజు 10,531 వాజ్ నిఫ్టీస్ లెవెల్, నిన్న క్లోజింగ్ 10,549 అనుకుంటాను. సో ఎక్కడ వేసిన కొంగడి అక్కడ అంటాం కదా, అది జరిగింది. 18 పాయింట్లు ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటిదాకా నిఫ్టీ మనకు పెరిగి కనిపిస్తుంది. సో మరొక 15 రోజులు ట్రేడింగ్ ఉంది కాబట్టి ఈలోగా ఏం జరుగుతుంది అనేది చూడాలి. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ విజయవాడ నుంచి భరత్. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి భరత్. సార్ నేను గ్రాన్యూల్స్ ఇన్వెస్ట్ చేశాను సార్, గ్రాన్యూల్స్ తీసుకున్నాను ఫోన్ చేశాను. గ్రాన్యూల్స్ కొన్నారా? ఎస్ సార్, కొన్నాను సార్. కొంచెం బిగ్గరగా మాట్లాడండి, గట్టిగా. సార్ గ్రాన్యూల్స్ లో కొన్నాను సార్, 110 లో కొన్నాను. రిలేటివ్లీ వీకర్ తీసుకున్నారండి సెక్టర్ మీరు ఒకవేళ సెలక్షన్ ప్రాపర్ గా ఉన్నా కూడా ఐ థింక్ వీకర్ ప్లేయర్ ని తీసుకున్నారు మీరు గ్రాన్యూల్స్. మనం పదే చాలా సార్లు ఇందులో కూడా చెప్పామండి, మన షోలో కూడా చెప్పాము, కొద్దిగా వీకర్ నోట్ లో కనబడుతుంది మనకి. మీరు వాళ్ళ నెంబర్స్ చూసినా కూడా వీకర్ నోట్ లో కనబడతాయి అండ్ వాళ్ళకి ప్లెడ్జ్ కూడా ఉందండి ఆల్మోస్ట్ 60%. ఐ థింక్ ఏదైనా టెక్నికల్ గా ర్యాలీ వచ్చినప్పుడు మీ ప్రైస్ కొద్దిగా దగ్గరగా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. మంచి ప్లేయర్స్ ఉన్నారండి, సువేన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి,
జూబిలెంట్ లైఫ్ కానివ్వండి, దివీస్ కానివ్వండి, మనం చాలా రికమెండేషన్స్ కూడా ఇచ్చాం సేమ్ సెక్టర్ నుంచి, బయోకాన్ కానివ్వండి. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దోస్ ప్లేయర్స్ అండి. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి శంకర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ మా ఫ్రెండ్ హెచ్ఎంటి షేర్ రికమెండ్ చేశారండి. హెచ్ఎంటి అదే హెచ్ఎంటి, దాంట్లో ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది, ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంది అన్నారు. ఇది డీలిస్ట్ అయితే ఇట్లా దీనికి షేర్ హోల్డర్స్ కి ఏమన్నా వాల్యూ ఉంటుందా సార్? సో హెచ్ఎంటీలో ఏం జరుగుతుందో ట్రాక్ చేయటం మేమైతే మానేస్తాం తదప్ప. సో ఐ థింక్ దేర్ ఆర్ సమ్ రిజల్ట్స్ హియర్. మీరు అన్నట్లుగా ల్యాండ్ బ్యాంకో లేకపోతే మరి ఇంకొకటో ఏదో స్టోరీ నడుస్తుంది. సో 19 రూపాయలో కనిపిస్తుంది ఈ షేర్ ఫేస్ వాల్యూ 10 రూపీసే. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర హెచ్ఎంటీ? సో మీరు ఫండమెంటల్ గా చూసుకుంటే బుక్ వాల్యూ కూడా నెగిటివ్ లో ఉందండి. సో ఐ థింక్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అండి. మీ బుక్ వాల్యూ ఆల్మోస్ట్ రిజర్వ్స్ లో కూడా 6,000 crores నెగిటివ్ లో కనబడుతుంది. సో అక్కడ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ యూ విల్ గెట్ అండి. ఎందుకంటే బారోయింగ్ చూసుకుంటే 4,500 crores ఉన్నాయి. సో వీళ్ళ మొత్తం మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా అలా లేదండి. సో నా సజెషన్ వచ్చేసి యూ నాట్ గెట్ ఎనీథింగ్ అని. ఒకవేళ పెక్యులర్ గా ఏదైనా అవుట్ ఆఫ్ ద బ్లూ ఏదైనా ఇస్తే మేబీ రావచ్చు, కానీ బట్ షేర్ హోల్డర్స్ కి ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎనీ వాల్యూ. సో ఎందుకంటే మనం అటువంటి రిస్క్ తీసుకోవద్దు. మేబీ ఇలాంటివి ఏమైనా మన స్పెక్యులేషన్ కోసం లేకపోతే మరొక అంశం కోసం ఎక్కడన్నా ఇలాంటి రూమర్స్ వైల్డ్ రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, అటువంటి వాటి కోసం మనం ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 5% రిజర్వ్ చేసి పెట్టుకోండి. యూ ప్లే విత్ ఇన్ దట్ 5%. ఇలాంటి కంపెనీలు అన్నీ కలిపినా మీ దగ్గర 5% కంటే మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ ఉండకూడదు. సో ఆ మేరకు మేము రిస్క్ తీసుకుంటామంటే గో విత్ ఇట్. అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ కంపెనీస్, సో మెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, వాటిలో లెట్స్ ట్రై టు మేక్ మనీ, నాట్ ఇన్ దీస్ డట్ కంపెనీస్. తర్వాత కాలర్ రవికుమార్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఎస్పిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్ ఉంది సార్. అది కాన్స్టెంట్ గా ఒక 4 quarters నుంచి నెట్ ప్రాఫిట్ అనేది బాగా స్ట్రాంగ్ గా డెలివర్ చేస్తున్నారు సార్. ఆఫ్ లైన్ కూడా కొంచెం బాగానే ఉంది, పెద్ద డెట్ కూడా లేదు. ఈ అమెరికాలో వచ్చేసి కొంచెం టెక్స్టైల్ దానికి సంబంధించి గ్రోత్ కనిపిస్తుంది అని చెప్పి మన అనాలిసిస్ కూడా చెప్పారు కదా సార్. దీన్ని ఇక్కడ తీసుకోవచ్చా సార్, అంటే 1 year కో 2 years కో లేదంటే ఒక 9 months కో అట్లా? సో టెక్స్టైల్ ప్లే బాలాగారు ఐ థింక్ ఈ స్ట్రాంగ్లీ రికమెండింగ్ టెక్స్టైల్ షేర్స్. సో ఈ ఎస్పిఎల్ ఇండస్ట్రీస్ అనేదాన్ని దీని మీద బెట్ కట్టచ్చా? ఇట్స్ ఏ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్ అని చెప్పొచ్చండి. మనకి స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఆగస్ట్ లో వితిన్ 10 days ఆల్మోస్ట్ డబుల్ అయిన స్టాక్. సో 22-23 rupees నుంచి 60 rupees దాకా పెరిగింది, అండ్ దాని తర్వాత కరెక్షన్ లో నియర్ అబౌట్ 32 దాకా రావడం చూసాం. సో మళ్ళీ ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతుంది, నియర్ టు ఆల్ టైమ్ హై. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 52 అండ్ ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 59. సో ఇలాంటి స్టాక్స్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఓన్లీ యూనో స్టాప్ లాస్ తోటి ఆర్ మేబీ షార్ట్ టర్మ్ బెట్ తోటి తీసుకోవాలండి. 2006 లో దీని హై చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 67 దాకా పెరగడం చూసాం, అండ్ 2005 లో 118. సో హిస్టారికలీ చూస్తే కనుక అప్ సైడ్ పొటెన్షియల్ అయితే డెఫినెట్లీ ఉంది స్టాక్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో 34 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో 52 నుంచి క్లోజ్ టు 34 వరకు యూ షుడ్ అక్యుములేట్. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ 1 quarter బ్యాడ్ న్యూస్ తోటి 20-30% కూడా పడతాం చూసాం మనం గతంలో కూడా. సో 52 నుంచి 34 వరకు మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మీరు క్లోజింగ్ బేసిస్ 28 కింద పెట్టుకోవాలి, అండ్ 67 నుంచి 80 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే ఫాస్ట్ గా చేసుకోవాలి. సో పేండల్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం మీద 5 crore ప్రాఫిట్ వస్తే 5.3 crore. ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో 6.5 crores ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ క్వార్టర్ లో 9 crores ప్రాఫిట్ వచ్చింది. సో సంథింగ్ ఈజ్ రోజీ, కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మేబీ వేర్ దే కెన్ సస్టైన్ దిస్ పెర్ఫార్మెన్స్ ఆర్ నాట్ అది చూడాలండి. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు, కాశీ. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. మంగళగిరి నుంచి ఆసిఫ్ మాట్లాడుతున్నా. ఆసిఫ్, అడగండి. ఆసిఫ్ ఆసిఫ్ ఎస్ ఎస్ ఆసిఫ్, అడగండి. రిజర్వ్ బ్యాంక్ రిజల్ట్, అసెంబ్లీ రిజల్ట్, ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ పెరిగే సూచనలు మాకు కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ఎక్కడ దాకా పోయింది? ఎప్పుడు దీంట్లో? హలో, ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? మార్కెట్ నా ఉద్దేశం ప్రకారం 32,000 నుంచి 28,000 దాకా వచ్చిందని నా ఇది అభిప్రాయం. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు అభిప్రాయం వెయిట్
చేయమంటారా కొనమంటారా ఏమన్నా? ఇప్పుడు మేమేం చెప్తున్నా అనే దాని అంటే మీకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది కదా, దాని ప్రకారం వెళ్ళండి. మళ్ళీ మేము చెప్పామని మార్చుకోకండి. సో వెన్ యూఆర్ సో కన్విన్స్డ్ అబౌట్ యువర్ జోస్యం, దెన్ దానికే స్టిక్ అవ్వండి. మీరు 28,000 వచ్చినప్పుడు కొనండి. ఈలోగా అవకాశాలు డెఫినెట్లీ మీరు అన్నట్లు చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. బిఫోర్ ది పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ ది నెక్స్ట్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వోలటైల్. సో బాగా డిప్స్ వచ్చినప్పుడు బై దెమ్, ఏమీ అభ్యంతరం లేదు. హడావిడిగా కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. తర్వాత సరస్వతీదేవి మెయిల్ పంపించారు, ఓకార్డ్ ఫార్మా, గేట్వే డిస్ట్రీ పార్క్స్, జువారి ఆగ్రో, హోంకార్ స్పెషాలిటీ, పాలీమెడిక్యూర్, క్యాన్ఫిన్ హోమ్స్, ఎస్కార్ట్స్, ఇలాంటివన్నీ కొన్నారనుకుంటాను. ఏదో ఒక లిస్ట్ అయితే పంపించేసి మీ తిప్ప మీరు పడండి అన్నట్లుగా పంపించారు. ఎలా ఉంది ఈ లిస్ట్? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వీకెస్ట్ స్టాక్స్ అండి. సో ఒకార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా స్పేస్ లో వీకెస్ట్ స్టాక్, వీకెస్ట్ అమంగ్ ద ప్యాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా క్యాన్ఫిన్ హోమ్స్ కూడా చాలా వీక్ అయింది. మేబీ ఎస్కార్ట్స్ ఇస్ వన్ గుడ్ ఐడియా మీ దగ్గర ఉన్న వాటిలో. సో దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ చాయిసెస్ అండి ఈ స్టేజ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మాలో ఉండాలంటే మేబీ అరబిందో ఆర్ బయోకాన్, దీస్ టూ ఆర్ గుడ్ ఐడియాస్. లేదు ఇఫ్ యూ వాంట్ హోల్డ్ ఫర్ 2-3 ఇయర్స్ దివీస్ లో కన్వర్ట్ అవచ్చు. అలా ఐ థింక్ యూ షుడ్ రీస్ట్రక్చర్ యువర్ పోర్ట్ఫోలియో అండి. డెఫినెట్లీ ఇప్పుడున్న స్టాక్స్ ఆర్ వీక్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో. సుశీల చిత్తూరు నుంచి ఎడిల్వైజ్ కొన్నారు 177, 2,000 షేర్లు తీసుకున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? 175 అదే ప్రైస్ లో ఉందండి. మీరు లాంగ్ టర్మ్ అని అంటున్నారు కాబట్టి కొద్దిగా బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్, ఎన్బిఎఫ్సి రిలేటెడ్ సర్వీసెస్ అయితే కొద్దిగా ప్రెజర్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. చూద్దామండి. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడే కదా వచ్చారు, అండ్ దెన్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారో తీసుకుని మేబీ వీ కెన్ టేక్ ఏ కాల్ అండి. బట్ కొద్దిగా రిలేటివ్లీ చూసుకుంటే మీరు నాట్ అ గుడ్ స్టాక్ అని చెప్తానండి. ఐ మీన్ యూ హ్యాడ్ బెటర్ స్టాక్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. సో ఓకే అండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ప్రైస్ కూడా అక్కడే ఉంది కాబట్టి కంటిన్యూ ద పొజిషన్ అని చెప్తానండి. కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఆర్బీఐ ఎలాంటి డెసిషన్ తో వస్తుందో వెయిట్ చేయమని చెప్తాను. ఓకే, సమయం మించిపోయింది. మనకి ఇచ్చిన సమయం దాటిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.